స్వామి స్వామి ఛానల్ స్వామి స్వాములందరికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ అఖిల్ ని ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్నాం జర్చిల్లా నుంచి ఎడికి పోయేది ఇప్పుడు అన్నాసాగర్ రైస్ మిల్ అంట అన్నాసాగర్ రైస్ మిల్ అంట ఎన్ని కిలోమీటర్స్ అని చెప్పిన కుర్సాను 25 వేసుకుందాం 23 అంటే 22-23 కిలోమీటర్స్ తక్కువనే చెప్తారు ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యేది కరెక్ట్ 450 కి 4 అవర్స్ పడుతుంది కంపల్సరీ 4 అవర్స్ లేకపోతే ఇంకా మనం దబ్బునే నడిస్తే 3.5 అవర్స్ పడుతుంది అంతే ఇప్పుడు మేమైతే అందరం వెళ్తున్నాం ఇంకా ఎవరైనా కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ అనుకోండి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ ఏమంటారు ఈ వీడియోకి మీరు లైక్ కొట్టిరంటే అంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియో పోతూ ఉంటుంది అంతే ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యి ఒక గంటన్నర అయిపోయింది ఎన్ని కిలోమీటర్స్ రీచ్ అయినామంటే మనం గంటకి 5 కిలోమీటర్ కంటే ఎక్కువ పోలేము ఇంకొకసారి మనం మార్నింగ్ పూటనే పోతాం ఏమైనా అంటే మార్నింగ్ ఒక గంటకి 6 to 6.5 పోతాం మార్నింగ్ ఓ 3 అవర్స్ ఎక్కువనే పోతాం బా బైకర్ మాత్రం మస్తు పోతారు ఇక్కడ ఇక రేపు మాత్రం సండే కదా రేపు మస్తు బైకర్స్ పోతారు ఈ రూట్లో ముంగడ అంబలి ఉంది 3 రోజులను చూసి 3 రోజులు కాదు 4 రోజులను చూస్తున్నా ఒక్కసారి దొరకలే అంబలి నాకు నాకని కాదు మా వెనకాల ఒక గురుసాము ఉన్నాడు ఆ గురుసాముకి దొరకలేను ఇక రేపు అంబలి దొరుకుతుంది చెప్పిన 7 to 8 మధ్యలో మనకు అంబలి దొరుకుతుంది కంపల్సరీ ఎన్ని గ్లాసులు కావాలంటే అన్ని 6 గ్లాసులు తాగొచ్చు అట్లానే మనం ఎన్ని అంటే అన్ని తాగొద్దు ఏ 2 తాగాలి మన కడుపు కాసర కావాలని అంతే నడవడానికి మనకి ఇట్లా అంబరి కారు పెట్టుకొని అమ్మలు వస్తూ ఉంటారు డైలీ మనం పోయి అంబలి తాగొచ్చు అయిపోతుంది స్వామి ఇప్పుడు మనం అందరైతే అంబలి తాగుతాం ఇట్లా డైలీ నువ్వు అందరూ కనబడుతున్నా అందరు అంబలి ఇట్లా స్టాప్ టూ అవర్స్ నడిచినాక అంబలి ఇస్తారు 8 7 to 8 మధ్యలో అంబలి ఇస్తారు అందరికి అందరు కూర్చొని తాగుతారు ఎన్ని క్లాసులు అంటే అన్ని క్లాసులు తాగొచ్చు అంటే మనం 2 క్లాసులు తాగాలి ఎందుకంటే మన కడుపు కాసర కావాలని అంతే అంబల్ ఇప్పుడే వెళ్తున్నాం ఏమైతే అంటే మనం ఆగినాక నడవనికి కాదు ఇంకో అయితే లేదు నడవనికి అంటే కాదంటే మొత్తం కాదు ఇంకా శాతం అది మళ్ళీ పికప్ కావాలి ఇక మొత్తం డౌన్ అయిపోతాం ఎందుకంటే మన కాళ్ళకి అర్థమైపోతుంది అంటే రీచ్ అయిపోయిండు అని అనుకుంటారు ఇంకా రీచ్ కాలేదు మనం అంబలి కోసం ఆగినాం ఇక ఇక ఫస్ట్ టైం ఆగినాం మనం ఇట్లా అంబలి కోసం ఎప్పుడు ఆగాలి ఇంకా ఇప్పటి నుంచి అయితే అంబలిస్తే తావు కూడా వెళ్ళిపోతాయి అని ఆగాను ఎందుకంటే మళ్ళీ పికప్ కానీ టైం పడుతుంది ఎందుకంటే చెప్పులు వేసుకుని కదా కొంచెం ఇబ్బంది అవుతుంది స్వామి శరణం స్వామి అన్నాసాగర్కి అయితే మనం వచ్చేసాం అన్నాసాగర్ అనేది లోపల ఇది ఊరు అవుతల మనకి ఆల్ట్ ఉంటుంది ఇంకా కలిసి 1 కిలోమీటర్ ఉంటుంది స్వామి 1 కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడైతే ఆల్ట్కి వచ్చేసాం స్వామి అందరం ఇట్లా కాళ్ళు పెట్టుకోవాలి ఏం లేకపోయినా సరే మనం అందరం వచ్చేసాం ఇట్లా పైన కనుక్కోవాలి ఏం లేకపోయినా మనకి గోడ లేకపోయినా ఏం లేకపోయినా ఎందుకంటే మనకు బెడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది ఎక్కడ తిరిగి మనకు 4 గంటలు అవుతుంది మినిమం 20 to 23 కిలోమీటర్స్కి ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది రెస్ట్ చేసుకొని కొంతసేపు కరెక్ట్ 12 o'clock మనం స్నానం చేసుకొని మనం పూజ చేసుకొని అన్నదానం ఏమంటారు తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం ఈరోజు రాత్రి 10 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ ఉంది మళ్ళీ సువర్ణపూర్ శబరిమల మహాబలయాత్ర ఎట్లుంటుంది అంటే మనం ఒక టీం లెక్క ఉంటుంది అంటే మనం వడ్డించాలి ఇక్కడ తినడం ఫస్ట్ మనం తింటే సెకండ్ టైం మనం వడ్డియాలి లేకపోతే మనం ఫస్ట్ వడ్డిస్తే వాళ్ళు మనకు సెకండ్ టైం వాళ్ళు మనకు వడ్డిస్తారు ఎంత ఉండాలి అంత మనకు అడాన్ స్వామిలు ఎంత వాళ్ళు ఇక అడాన్ స్వామిలు అందరం కలిసి ఇప్పుడు ఈరోజు మనం అంటే సేవ్ చేసుకుంటున్నాం అట్లా వెనకైతే మనం అందరం కూర్చొని రైస్ మిల్లా భోజనం అయితే వేస్తున్నాం ఏమైంది చెప్పు ఇంకేమి కావాలా నీ ముఖం చెప్పాలా గరుడు గరుడు ఆరెంజ్ కలర్ వేసుకుని ఆయన మా గురుస్వామి పాదయాత్రకు మొత్తం హెడ్ అయినా ఆయన గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఇప్పుడు హాల్ట్ అయితే మన స్కూల్ దగ్గర కొమరెడ్డిపల్లి స్కూల్ 14 కిలోమీటర్స్ ఉంటుంది అందరికైతే మనకు పాదం బదాలు మనకి అరటి పండి సరే ఇక్కడ మనకి టాటా గ్లూకోస్ ఇంకా వాటర్ బాటిల్ ఇస్తున్నారు ఎందుకంటే మన ఎనర్జీ కోసం మన గురుస్వామిలు కదా ఇచ్చేవాళ్ళు ఇదే మా కన్నస్వామి వెనకాల ఉన్నది మా హరీష్ అన్న స్వామి కాడా నుంచి టాటా గ్లూకోస్ వాటర్ బాటిల్ 2 ఇస్తారు కొమరెడ్డిపల్లి మన గవర్నమెంట్ స్కూల్ కాడ హాల్ట్ కరెక్ట్ మన 14 కిలోమీటర్స్ వస్తుంది దీని నుంచి మన ఇక్కడ నుంచి మన అన్నాసాగర్ రైస్ మిల్ కాడ నుంచి 14 కిలోమీటర్స్ వస్తుంది కరెక్ట్ ఇప్పుడు అయితే మేము 4 o'clock కరెక్ట్ వెళ్తున్నాం ఎంతసేపు అవుతుంది ఒక 2 అవర్స్ కదా 7 2.5 అవర్స్ పడుతుంది కంపల్సరీ ఇంకా 2 అవర్స్ అలా మీట్ అవుతాం ఎందుకంటే ఇప్పుడు రాత్రి అయితే మనం కరెక్ట్ కొమరెడ్డిపల్లి గ్రామంలోకి వచ్చేసేసాం
ఆ గ్రామం నుంచి కరెక్ట్ బోర్డర్ దగ్గర అంటే మన ఊరు చివరన ఉంటారు కృష్ణ ఆడు ఉంటుంది స్కూలు దానికి చిన్న స్కూల్ అది స్కూల్ పక్కన మనకి మన ఇల్లులు ఉంటాయి కదా వాళ్ళు అడగాలి ఇట్లా అంటే మనకి కొంచెం ఇయ్యండి స్వామి పది మంది స్వాములు ఉంటాం తీరా పండుకొని అని అడగాలి ఎందుకంటే ఆ స్కూల్లో 250 మంది పెట్టరు మన వాళ్ళు మన సువర్ణ భూమి అంటే పోయినసారి 300 మెంబర్స్ ఉండే ఈసారి 250 మెంబర్స్ అయ్యారు ఇప్పుడైతే ఆల్టీకి వచ్చేసినాం ఎంతసేపు అయింది మాకు తెలుసా మనకు కరెక్ట్ 5:54 అవుతుంది కరెక్ట్ టైం ఇప్పుడు మనం ఎన్ని గంటలకు వెళ్ళాం 4:00 కదా అంటే 2 గంటలు బాగానే కొట్టినాం 2 గంటలు అంటే ఇంకా డైలీ డైలీ మన వాళ్ళు బాన్స్ పడాలో కంటే స్పీడ్ అవుతుంది ప్రతి ఒక్కరికి అంత మనకు ఆడాని వాళ్ళు వీళ్ళంతా నాయనకాల ఆడేటోళ్ళు అంతా స్వామి శరణం స్వామి కొత్త ఎవరైనా మన వీడియోని అయితే చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోరు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఎన్నుకోండి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఎవరైనా మన పాదయాత్ర పోవాలనుకుంటే వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంటుంది పాదయాత్ర ఎట్లుంటుంది ఏ రోజు ఎట్లుంటుందో అన్నీ తెలుస్తూ ఉంటుంది ఈరోజు రోడ్డు మొత్తం ఎట్లుండే అంటే అప్ డౌన్ ఉండే ఇట్లా అంటే మన జారబండ ఎట్లుంటుంది సేమ్ అట్లుండే మార్నింగ్ ఇది ఇక రాత్రి ఏమో అంత లేదు 2 గంటలు నార్మల్ కొట్టే ఇష్టం ఇప్పటికైతే ఇప్పుడు ఆరు వరకు అయితే మా కాళ్ళు ఇంకేం కాలేదు కొంతమంది స్వాములకి బొగ్గలు వస్తున్నాయి నార్మల్గా చిన్న చిన్న వచ్చేసినాయి అంట స్వామి శరణం స్వామి స్వాములందరికీ స్వామి శరణం.